मुगर की संख्य वे इंस्पेक्टर संख्य वीलिदरू नैन कल मनि चंपे चंपारा नी मुगर कल चंपारा अवन मुरीगे को मरी चंपेशा जवान पोस्टमार्टम पंपी यस सर चयने अन्यायम चशा अंत मे मुगर कल वाला पगल कंपेश युवर आनर मुद्दाई तरफ ने केस वादा अमति इव्वा प्रोसीड थैंक यू युवर आनर बाबू तप चयन वक्षा की लायर कावाल नीचाति नीचुण्णि चंपटमे घन कार्यंगा भाविस्तुन्नाम माकु लायर एंदुकु बाबू मा नेरान्नि मेमे ओप्पुकुंटुन्नाम माकु शिक्ष वेयंचंडि बेबी 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 बिड के प्रमादम लेम भय मेरे कंगार पड़क आमे अनुचरुलु रामुडु भीमुडुला वान्मूलमुल विन्नपिमट वारे हत्य चेसारनेंदुकु तगिनन्नि आधारालु कनिपिस्तुन्नायि काबट्टि आ मुग्गुरिकि इंडियन पेनल कोड सेक्षन 302 प्रकारं आगंडि ई हत्य वाळ्ळु चेयलेदु एवरम्मा मीरु ना पेरु श्रीलक्ष्मि ई हत्य गुरिंचि नाकु तेलिसिन निजालु कोर्टु वारिकि तेलियजेयडानिकि वच्चानु मीरु चेप्पदल्चिंदि एदैना उंटे आ विट्नेस बाक्स लोकि वेळ्ळि चेप्पंडि मृत्युंजय चंपिंदी कत्ति तो कोट्टि चंपानु मृत्युंजय इंटि समीपंलो उन्न राळ्ळ गुट्टलो आ कत्तिनि दाचानु वेली मुद्रल निपुणुलु मरि ल्याबोरेटरी रिपोर्ट्लनु अनुसरिंचि ई हत्य श्रीलक्ष्मी चेसिनट्लुगा रुजुवैंदि अंदुवल्ल भद्रम्म गारु आमे अनुचरुलैन रामुडु भीमुडुलनु నిర్దోషులుగా భావించి కోర్టు వారి బేషరతుగా విడుదల చేస్తున్నారు అక్క असल तल्लीगा चेतुल दाचि मरी अर्चिस्तुन्नानु ना पसिबिड्डि प्राणालनु ओट्टेसि चेप्तुन्नानु रेंडु रोजुलु गडिवेवु अंटे नी चिन्न कूतुरिकि गुंडे जब्ब आपरेशन जरिगिपोये वरकु आ तर्वात नाकु मोंडि चेयि चूपिंचत्तनेगा నాలుగు గోళ్ళ మధ్య నుండి ఆడదానివి నీకే ఇన్ని చిట్కాలు తెలిస్తే రాష్ట్రాల మనిషిని నాకేనా తెలియంది నిన్ను మోసం చేయాలని కాదు డబ్బు దొరక్క ఆఫా ఉంటి సాకులు నువ్వును నాకు డబ్బిచ్చావా ఇప్పుడు ఇప్పుడు డబ్బిచ్చావా సరే లేదు చిన్నగా ఆసుపత్రికి వెళ్ళిపోతా నీ మొగుడు చచ్చాడని నీ బిడ్డకి చెప్పాక దాని ప్రాణం నీ కాలు పట్టుకుంటాను నా బిడ్డ ప్రాణాలు తీయొద్దు
నా బిడ్డ ప్రాణం తీయొద్దు. అయ్యో పాపం. లేమ్మా లే. ఓ పంచి కాసేపు నాతో కాల ఇంకేమీ కూడా ఇవ్వవు. లాభం లేదు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోయి నీ కూతురు ప్రాణాలకు ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తా. యువరానర్, శ్రీలక్ష్మి అతన్ని కత్తితో కొట్టింది అతన్ని చంపాలని మాత్రం కాదు, కేవలం అతన్ని ఆపాలని. అలా ఆపండకపోతే ఈ పాటికి ఒక అమాయక పసిబిడ్డ ప్రాణం గాలిలో కలిసిపోయి ఉండేది. ఒక నిరపరాధి ప్రాణం కాపాడే ప్రయత్నాలు, ఒక అపరాధి ప్రాణం బలి తీసుకోవడం ఎంత మాత్రం నేరం కాదని కోర్టు వారికి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మృత్యుంజయుడిని చంపినందుకు మీరు చెబుతున్న కారణానికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? యువరానర్, బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి ఏ పోలీసులు పట్టి తీసుకొచ్చిన అపరాధి కాదు. తనంతట తానే కోర్టుకు వచ్చి హత్య చేశానని ఒప్పుకున్న ఓ నిజాయితీ పర్రాలు. తానే హంతకురాలని చెప్పటంలో ఎంత నిజాయితీ కనపరిచిందో, ఈ హత్య చేయడానికి గల కారణం చెప్పటంలో అంత నిజమూ నిజాయితీ ఇమిడి ఉన్నాయని కోర్టు వారిని నమ్మవలసిందిగా కోరుతున్నారు. సో యువరానర్, ఈ కేసును మానవతా దృష్టితో పరిశీలించి తీర్పునివ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మృత్యుంజయుడిని చంపింది తానేనని ముందుకు వచ్చిన శ్రీలక్ష్మి నిజాయితీని కోర్టు అభినందిస్తోంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మృత్యుంజయుడిని చంపానన్న దానికి రుజువులు సాక్ష్యాలు లేవు. ఆ దృష్ట్యా శ్రీలక్ష్మి చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని నేరం చేసినట్టుగా కోర్టు భావిస్తోంది. అందువల్ల ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం శ్రీలక్ష్మికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైన జాగ్రత్తగా చూసుకో. రెడ్డమ్మా రండి. ఒరే, నా కొడుకు చచ్చిపోయినా నా కోడల్లోనే కొడుకును చూస్తూ ఇన్నాళ్ళు బ్రతికాను రా, ఇప్పుడు రా, ఇప్పుడు నిజంగా నా కొడుకు చచ్చిపోయింది, ఇప్పుడు ఆవేశపడకండి అత్తయ్య, ఆవేశపడకండి. మీకోసం ఎవరు వచ్చారమ్మా, రండి. శ్రీలక్ష్మి గారు, మీలాంటి తల్లులు ఉండవలసింది ఇలాంటి చోటు కాదమ్మా. చట్టంలో శిక్షించడానికే కాదు రక్షించడానికి కూడా స్థానం ఉంది. మిమ్మల్ని కనికరించి వదిలిపెట్టవలసిందిగా సునీత వాళ్ళు రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారమ్మా. నానమ్మా,
ప్రెసిడెంట్ కూడా అమ్మ అంటుంది కదూ అందరూ అమ్మ కన్న పెట్టలే కదమ్మా నువ్వెందుకడిగావో నాకు తెలుసమ్మా మా అమ్మ ఏ తప్పు చేయలేదు కదా కన్న తల్లి అంటే ఏమిటో తెలిసిన పేషెంట్ దయ తెలిసి మా అమ్మను విడిచిపెట్టడా అని అడుగుదామని కదమ్మా అవును పేషెంట్ కాదానమ్మా ప్రెసిడెంట్ మీ అమ్మను విడిచిపెడతారమ్మా మీ అమ్మను విడిచిపెడతారు బేబీ అత్తయ్య హ్యాపీ న్యూస్ మన రాష్ట్రపతి గారు కనకరించి అక్కను విడుదల చేయవలసిందిగా ఆర్డర్స్ పంపించారు నేను మీ నాన్నగారికి మాట ఇచ్చాను అందుకనే నాన్నమ్మా నాకు అంతా చెప్పింది చూడు Thank you.